మహాశివరాత్రి సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకు దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీనుబాబు ఆదేశాల మేరకు ఉచిత అల్పాహార పంపిణీ చేపట్టిన మంతని కాంగ్రెస్ యూత్ నాయకులు పెద్దపల్లి జిల్లా మంతనిలో మహాశివరాత్రి పర్వదినాన పవిత్ర గోదావరికి పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి తీరానికి చేరుకుని పుణ్య స్నానాలు ఆచరించారు. మంతని మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు చేసి గోదావరి ఒడ్డున కొలువై ఉన్న అతి పురాతన దేవాలయం గౌతమేశ్వర స్వామికి పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవశ్రీ రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంతిని పట్టణంలో గోదావరి నది పుణ్యస్థానాలకు పోతున్న ప్రజలకి అల్పాహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అయితే ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నామో భక్తులందరూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. వారు వారి ఆఖరి స్వేద తీర్చుకునేందుకు ఇది ఎంతగో ఉపయోగపడుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం శ్రీధర్ బాబు గారు పేద ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న దీని మీద ప్రతి ఒక్కరూ హర్షధ్వనులు వ్యక్తం చేస్తున్నారు.
Thank you.